హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసీ అనిత ఈ వీడియోలో మనం లెహెంగా టైపు క్యాన్ కట్ని ఎలా స్టిచ్ నేర్చుకుందాం చూడండి క్లియర్గా మెజర్మెంట్స్ అనేది క్లాత్ పైన రాసేసుకున్నాను ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసేసుకోవాలి క్రాస్ లెహెంగా ఎలా ఉంటుందో మనకి కొంటే అలా అలాంటి మోడల్లో ఈ క్లాత్ నేను కట్ చేసుకున్నాను కట్ చేసేసుకొని ఈ పీసెస్ మొత్తాన్ని జాయిన్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అన్ని పీసెస్ కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇలా టాప్ స్టిచ్ అనేది ప్రతి ఒక్క జాయిన్ చేసుకున్న దాని దగ్గర మనం స్టిచ్ వేసేసుకోవాలి చూడండి అన్నిటికీ వేసేసుకున్న తర్వాత మనం కింద అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను చుట్టూ కూడా ఇప్పుడు ఇలా స్టిచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ సైడ్ రెండు ఓపెన్ ఉంది కదా ఈ రెండింటిని జాయిన్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఈ రెండింటిని కూడా మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్ ఫోల్డ్గా చేసేసుకొని పైన మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను అంటే మన స్కర్ట్ లెంత్ని కరెక్ట్గా చూసుకొని మనం జాయిన్ చేసుకుంటాం కదా ఆ పీస్ని కలిపేసుకొని మనం ఈ దాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్ రెండు పీసెస్ని జాయిన్ చేసుకుంటున్నాను కొంచెం లైట్గా ఓపెన్ పెట్టుకున్నాను ఇప్పుడు వీటికి పైన టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇప్పుడు ఇది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా పైన నేను ఫోర్ ఇంచెస్ క్లాత్ని తీసుకున్నాను ఇది డబల్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా వేస్ట్ రౌండ్ కూడా మొత్తం ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఈ లాస్ట్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా మనం డబల్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ లైంగా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది సేమ్ ఇది మనకి మనం కొంటే ఎలా ఉంటుందో క్రాస్ లైన్గా అలా అదే విధంగా ఉంటుంది ఇప్పుడు క్యాన్కాన్ని నేను ఇట్లా టెన్ ఇంచెస్ పొడవులో కట్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని నేను చిన్న 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 కుచ్చులుగా పెట్టేసేసుకుంటున్నాను ఈ స్కర్ట్కి వచ్చేసి నేను త్రీ లేయర్స్ క్యాన్కాన్ స్కర్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా మనం త్రీ లేయర్స్కి కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి నేను పెట్టేసుకున్న తర్వాత చూడండి క్యాన్కాన్స్ కట్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ లెంత్ ఉంది నేను వన్ ఇంచ్ పైకి లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను పైన ఇంకొక లేయర్కి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను చూడండి ఇలా ఇప్పుడు వీటిని స్టిచ్ చేసేసుకోవాలి క్యాన్ క్యాన్ని ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేస్తున్నాను మొత్తం లైంగా చుట్టూ కూడా మార్క్ చేసుకున్నాను అదేవిధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా ఇదే విధంగా మనం జాయిన్ చేసుకుంటున్నాను మనం ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు మనం ఎంత ఎక్కువగా ఫ్లేయర్ లెంత్ అనుకుంటే అలా పెట్టుకోవచ్చు నేను త్రీ లేయర్స్ మాత్రమే జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు సైడ్ ఓపెన్ ఉన్న క్లాత్ని స్టిచ్ చేసేసుకున్నాను చూడండి మా మనకి లెహంగా అనేది ఈ విధంగా వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది మనకి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి లెహెంగా బ్లౌజ్కి చాలా నీట్గా సెట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో